హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఎలా అందరూ బాగున్నారా అమ్మాయిలు చూసే ఉంటారు కదా ఈ రోజు నేను మన ఛానల్లో ఆన్ స్టిచ్డ్ కుర్తి ఉంటుంది కదా స్టిచ్ చేసిన కుర్తికి నెక్ డిజైన్ కానీ అండ్ బాడీ పార్ట్ గా కూడా మనం సింపుల్ గా తక్కువ మెటీరియల్ తో తక్కువ ఖర్చుతో ఎంచక్క చాలా ఈజీగా అసలు కుట్టడం కూడా రాని వాళ్ళు ఎంత ఈజీగా కుట్టుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఒక చక్కటి బుటీస్ డిజైన్ అనమాట సో హండ్రెడ్ రూపీస్ బిలో మనకి మెటీరియల్ అంతా వచ్చేస్తుంది ఏంటి ఎలా వేయాలి ఎలాంటి కలర్ కి ఎట్లాంటి కలర్ యూస్ చేసుకుంటే బాగుంటుంది అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి ఎతే వెళ్ళిపోదాం మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి వెంటనే గంట సిమ్ వస్తుంది దాన్ని కూడా ఒకసారి ట్యాప్ చేయండి ఆ తర్వాత మీకు త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఏఎల్ఏ ఆల దాన్ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది వీడియో అనేది మీకు చూడొచ్చు సి గ్రీన్ కలర్ అని చెప్పొచ్చు మీ కెమెరా అలా ఎలా కనపడుతుందో నాకు తెలియదు కానీ ఇది వచ్చేసి మంచి సీ గ్రీన్ కుర్తి అనమాట ఒక అంబ్రెలా ఫ్రాక్ అనమాట అది ఫ్రాక్ కానీ స్ట్రెయిట్ కుర్తా గాని ఏదైనా కావచ్చు మనకి నెక్ పార్ట్ గాని బాడీ పార్ట్ కి గానీ చాలా ఈజీగా అండ్ తక్కువ ఖర్చులో ఒక మంచి డిజైన్ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట సో మనం ఇలాంటి ఒక లైట్ కలర్ కాబట్టి దీనిపైన మనకు మంచి ఏవైనా తేలే కలర్స్ అంటే డార్క్ పింక్ కావచ్చు రెడ్ కావచ్చు బ్లూ కావచ్చు అలా చూస్ చేసుకోవచ్చు మీరు కుందన్స్ కానీ ఇంకేవైనా సో నేనే అంటే ఇప్పుడు ఈ కుర్తా పైన ఇప్పుడు ఒకవేళ ఈ కుర్తా ఉందనుకోండి మనం ఇప్పుడు రెడ్ కలర్ తో వేస్తే ఓన్లీ రెడ్ కలర్ దుపట్టానే యూజ్ చేయాల్సి వస్తుంది పింక్ కలర్ వేస్తే పింక్ కలర్ దుపట్టానే యూస్ చేయాల్సి వస్తుంది సో నేనేం చేస్తున్నానంటే సెల్ఫ్ కలర్ అయినా తీసుకోవచ్చు ఈ కలర్ ఉన్న ఈ కలర్స్ కి లైట్ కలర్స్ కి సెల్ఫ్ కలర్ అయినా తీసుకోవచ్చు లేదంటే గోల్డ్ కాంబినేషన్ గానే తీసుకున్నారనుకోండి మనం ఒకవేళ ఈ కుర్తి వేర్ చేసినప్పుడు ఎలాంటి కలర్ దుప్పట్టాతో అయినా పెరగ్ చేసుకోవచ్చు అనమాట సో అదేంటో చూసేద్దాము ఈ డ్రెస్ నెక్ వచ్చేసి కొంచెం హై గానే ఉందండి మరి డీప్ గా అయితే లేదనమాట సో ఈ నెక్కి ముందు మనం ఒక బార్డర్ వైజ్ డిజైన్ అయితే వేసుకుందాము దానికి గాను మనం ఇప్పుడు నెక్ వైజ్ అండ్ మనకి ఇక్కడ నడుం వరకు వస్తుంది కదా అంతవరకు అనమాట ఆ కట్ వరకు వేయాలన్నమాట యాక్చువల్గా ఇక్కడ మనం యూస్ చేసే బీడ్స్ వచ్చేసి ఇవండి గోల్డెన్ కలర్ బీడ్స్ అనమాట ఇవి మనకు ఒక పర్ లైన్ లాగా సేల్ చేస్తూ ఉంటారు అవి ఒక టూ లైన్స్ అయితే సరిపోతుంది వాటికి ఒక ట్వంటీ ఆర్ థర్టీ రూపీస్ అవుతుంది అండ్ ఈ కుందన్స్ అనమాట ఈ కుందన్స్ అయితే చాలా చాలా బాగుంటాయి చూడ్డానికి కూడా చాలా రిచ్ ంటాయి అన్నమాట సో వీటి బ్యాక్ సైడ్ బేస్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది మనకి తులం వచ్చేసి థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ రూపీస్ అలా ఉంటాయండి అవి వచ్చేసి నాకు కరెక్ట్గా టూ తులాస్ పట్టాయి అండ్ గ్లూ అండ్ మ్యాచింగ్ కలర్లో ఉండే ఒక కాటన్ థ్రెడ్ అనమాట ఇవంతా మనకు కలిపినా కూడా ఒక హండ్రెడ్ రూపీస్ వరకే అవుతుంది అంతకు మించి వన్ రూపీ కూడా అవ్వదు అనమాట సో మనం ఇంకా కుందన్స్ అయితే చూసేయండి చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు ఇవి చాలా ట్రెండింగ్లో కూడా ఉన్నాయన్నమాట మగ్గం వర్కి సైతం వీటిని వాడుతూ ఉన్నారనమాట ఇప్పుడు వచ్చేస్తే మనం హాఫ్ నెక్ పార్ట్ వన్ సైడ్ వేసేసుకోండి డిజైన్ ఆ తర్వాత హాఫ్ పార్ట్ అయితే వేసేసుకోవచ్చు అలా అయితే మనకు ఈవెన్గా వస్తుందనమాట డిజైన్ వచ్చేసి సో నేను ఫ్రంట్ నెక్ మొత్తం కూడా హాఫ్ సైడ్ అంతా కూడా డాట్స్ అయితే పెట్టేసుకున్నాను గ్లూతో ఆ పైన మనకు ఈ డైమండ్ షేప్లో ఉన్న బీడ్స్ని ఇలా అంటించేసేయడమే కుందన్స్ని ఇవి ఏంటంటే మనకి ఒకే షేప్లో మనం ఏ కుందన్ అయితే ఫస్ట్ ఒక డైమండ్ షేప్లో వస్తుందో అదే విధంగా పెట్టాలి సేమ్ షేప్లో ఉండాలన్నమాట అన్నీ కూడా అలా అయితేనే మన డిజైన్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా నెక్ అంతా కూడా కుందన్స్ని అంటించేసిన తర్వాత ఒకసారి కాస్త ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే స్టిచ్ చేసిన డ్రెస్ కాబట్టి కొంచెం క్లాత్ అనేది సెట్ అవ్వదన్నమాట నార్మల్ ప్లెయిన్ క్లాత్ అయితేనేమో దానికి చక్కగా మనం ఫ్రేమ్ ఫిక్స్ చేసి మరీ పెట్టేసుకోవచ్చు సో ఇప్పుడు చూసారు కదా నెక్స్ట్ పార్ట్ నెక్ని కూడా ఇలా కవర్ చేసేసామన్నమాట మొత్తం కూడా ఇప్పుడు దీన్ని డ్రై అవ్వనివ్వాలి ఇది బాగా ఆరిపోవాలన్నమాట ఈలోగా మనము ఫ్రంట్ బాడీ పార్ట్కి కూడా కుందన్స్ని ఎక్కడెక్కడ అంటించుకోవాలో చూసేద్దాము మనం నెక్ పార్ట్ అంతా కూడా దగ్గరగా వేశాం కదా మనకి ఈ పార్ట్ ఏంటంటే నెక్లో ఒక ఫింగర్ లిటిల్ ఫింగర్ గ్యాప్ తీసుకోండి అంతే చాలు ఎందుకంటే మనకు సైడ్స్కి బీడ్స్ కుట్టడం కూడా వస్తుంది కాబట్టి నేనైతే బాడీ పార్ట్ అంతా కూడా దూరం దూరంగా ఇలా కుందన్స్ని స్టిక్ చేసేసాను ఫస్ట్ మనకు ఒకవేళ బ్లౌజ్కి గనక ఈ డిజైన్ వేస్తే సేమ్ దీన్నే కంటిన్యూ చేయొచ్చు సో మనకి డ్రెస్కి ఏంటంటే ఫ్రంట్ నెక్ పార్ట్ ఇలా వస్తుంది బ్లౌజ్కి అయితేనేమో బ్యాక్ నెక్ పార్ట్ ఇలా వేసుకుంటామనమాట అంతే చాలా సింపుల్ ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా స్టిక్ అయిపోయాయి కదా ఇప్పుడు మనము మ్యాచింగ్ కలర్లో ఉన్న ఒక కాటన్ థ్రెడ్ని టూ లైన్స్ వరకు ఒక నార్మల్ నిడిల్కే ఎక్కించేసుకోవాలన్నమాట దాన్ని ఏదైతే మనం డైమండ్ షేప్లో ఉన్న కుందన్ ఉంది కదా దాని ఎడ్జెస్కి అంటే డైమండ్ మూలలు ఉన్నాయి కదా ఆ ఎడ్జెస్కి మాత్రమే ఈ బీడ్ని తీసుకొని స్టిచ్ చేయాల్సి ఉంటుందన్నమాట మనము పైన బీడ్ని తీసుకున్నప్పుడు సేమ్ ఆపోజిట్లో ఉన్న దానికి తీసుకోండి అప్పుడు మనం కుట్టే బీడ్ అనేది చాలా స్టిఫ్గా వస్తుంది ఇప్పుడు ఈ పూసలు ఏవైతే మనం గోల్డెన్ కలర్లో ఉన్నాయి కదా ఈ టూ ఎడ్జెస్ అండ్ ఇటువైపు ఉన్న టూ ఎడ్జెస్కి అన్నింటికి కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఒకవేళ మీరు ఈ ఫోర్ ఎడ్జెస్కి మాత్రమే కాకుండా అవుట్లైన్ మొత్తం కూడా వేసుకుంటాము అంటే అలా కూడా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇంకా రిచ్ లుక్ వస్తుందనమాట సో ఇదేంటంటే ఎలిగెంట్గా చాలా సింపుల్గా ఉండాలి అన్నట్టుగా నేను ఇలా వేస్తూ ఉన్నాను మనం ఒకవేళ హ్యాండ్ పార్ట్కి కూడా చాలా దగ్గర దగ్గరగా వేసుకోవచ్చు కావాలంటే సో సింపుల్గా మనకి అంత దూరాన చూస్తూ ఉన్నా కూడా అందంగా కనబడుతుందనమాట ఇలా ఉండడం వల్ల ఇలా కుట్టేశాం కదా అన్ని పూసలు కూడా అవన్నీ అయ్యాక ఒకసారి క్లాత్ని రివర్స్ తీసేసి సేమ్ మనం అదే థ్రెడ్తో నాట్స్ అయితే వేసుకోవాలన్నమాట కొంచెం క్లాత్కి తీసి ముడి వేసేయాలన్నమాట ఇలా ఒక రెండు లేదా మూడు ముడులు వేసేసి కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ బంచ్ ఇక్కడతో అయిపోతుంది నెక్స్ట్ దానికి మళ్ళీ మనం నీడిల్కి కింద థ్రెడ్కి ముడి వేసేసి మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట అవే బీడ్స్ని మనం ఇంతకు ముందు ఎలాగైతే కుట్టామో అదే విధంగా ఇటువైపు అండ్ అటువైపు కూడా తీసుకొని కుట్టేసుకుంటే సూపర్ బ్లుక్ వస్తుందన్నమాట ఇవి అక్కడక్కడ మిడిల్లో ఉన్న బంచెస్ మాత్రమే కాదండి నెక్ పార్ట్ అంతా కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలన్నమాట నెక్ పార్ట్ కానీ హ్యాండ్ పార్ట్ కానీ మీకు వీలైతే హ్యాండ్ పార్ట్లో మీకు బార్డర్ వైజ్గా సేమ్ మనం నెక్కి పెట్టినట్టుగా కూడా పెట్టచ్చు నేనేంటంటే ఇక్కడ దూరం దూరంగా స్టిచ్ చేసేసానమాట మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కదా ఒక హండ్రెడ్ రూపీస్ బిలోలో అవ్వాలి అనుకుంటే ఇలాగే వేసుకోవచ్చు లేదంటే మీరు బ్యాక్ సైడ్ బాడీ పార్ట్కి కూడా సేమ్ దీన్నే కంటిన్యూ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట అంతా కూడా కుట్టిన తర్వాత మనకి మిడిల్లో ఉన్న బంచెస్ కానీ లేదంటే నెక్ పార్ట్ కానీ హ్యాండ్ పార్ట్ కానీ మొత్తం మొత్తం అన్నింటికి కూడా బీడ్స్ కుట్టిన తర్వాత అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా చాలా అందంగా కనబడుతుంది మెయిన్ ఏంటంటే మనం ఇవి ఎన్ని కుట్టినా కూడా ఈ ముడి అనేది గట్టిగా వేయకపోతే అవి ఊడిపోయి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఈ ముడి మాత్రం కాస్త గట్టిగా వేసేయండి ఇది కాటన్ థ్రెడ్ అవ్వడం వల్ల కూడా ముడి చాలా బాగా ఈజీగా వేసేయొచ్చు సో ఇప్పుడు మనం మొత్తం కుట్టిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చిందనమాట మనకి హ్యాండ్కి కూడా నేను చూపిస్తున్నాను కదా దూరం దూరంగానే పెట్టానండి మరీ దగ్గర దగ్గరగా పెట్టినా దీని అందం అనేది పోతుందనమాట సో ఇప్పుడు నెక్ పార్ట్ కానీ మిడిల్ మిడిల్లో ఉన్న బీడ్స్కి కానీ ఎంత అందంగా కనబడుతుందో కదా సో తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాతో కమెంట్స్లో చెప్పండి ఈ డిజైన్ని మనం స్టిచ్డ్ బ్లౌజెస్ ఉంటాయి కదా ప్లెయిన్గా ప్లెయిన్గా ఉన్న కలర్స్ ఏవైనా సరే రెడ్ మెరూన్ గ్రీన్ బ్లూ పింక్ ఏ వాటిపైనైనా ఇలా గోల్డెన్ కలర్ బీడ్స్ తో యూజ్ చేసేసి చక్కటి డిజైన్ వేసేసుకోవచ్చు నాట్ ఓన్లీ డ్రెస్సెస్ అనమాట ఈ డిజైన్స్ మనం చక్కగా బ్లౌజెస్ కి కూడా వేసుకోవచ్చు సో అందుకే నేను టైటిల్ లో కూడా బ్లౌజ్ వర్క్ అని కూడా పెట్టాను అనమాట సో ఈ రోజు వీడియో వచ్చే ఇదే చాలా బాగుంది కదా వర్క్ అయితే సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేసుకోండి కల్పన కిషన్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు బాయ్ బై టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో